वेलकम टू मी इंटी वंटा बायलक्ष्मी मी इंटी वंटलो ई रोजु बंगाळदुंपलतो ई विधंगा पैनुंची क्रिस्पीगा लोपल स्पांज लागा साफ्ट गा उंडे वडल्नी प्रिपेर चेसुकुंटुन्नामु मीरु कूडा मी इंट्लो तप्पकुंडा ट्राई चेयंडी ई बंगाळदुंपलतो चेसे वडलु चाला टेस्टीगा उंटायि इंदुलोकि इक ए चट्नी अवसरं लेदंडि इलागे तिनेयोच्चु इक लेट चेयकुंडा वडलकि एल्पदामु ई बंगाळदुंपल वडल्नी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा रेंडु उडिकिंचुकुन्न बंगाळदुंपल्नि तीसुकुन्नानु मीडियम सैज लो उन्नवि మీకిష్టమైతే ఇంకొకటి కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మీడియం సైజ్ లో ఉన్నవి రెండు తీసుకున్నాను ఉడికిం చేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పొడి బియ్యపిండి తీసుకోవాలి చూసారు కదా ఇది పొడి బియ్యపిండేనండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt కూడా వేస్తున్నాను 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని తీసుకొని వేసుకున్నానండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయల్ని అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడే ఇందులో వాటర్ వేసుకోకూడదు మనము బంగాళదుంపల పేస్ట్ వేసుకున్నాం కదా అలాగే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ తోని ఇలా కలిపేసుకున్నాను మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటారో అలా కలుపుకోవాలండి మరి గట్టిగా కాకుండా మరి లూజ్ గా కలుపుకుండా మీడియం గా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది అప్పుడే మనకు ఈ వడలు ఆయిల్ పేల్చకుండా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా ఇలా ఉండల్లాగా చేసుకోవాలి చేతికి అంటుకోకుండా చేతికి వాటర్ కాని ఆయిల్ కాని తడిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాల్స్ లాగా రెడీగా చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే చేతికి ఆయిల్ రాసేసుకున్నాను ఇలా అరచేతికి కూడా ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసి మధ్యలో రంధ్రాన్ని పెట్టేసుకుంటే మనకు వడ అనేది రెడీ అయిపోతుంది మొత్తం వడల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఈ వడల్ని ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లో అయితే ఇవి చాలా బాగుంటాయి ఇక ఇందులోకి చట్నీ కూడా అవసరం ఉండదు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా సింపుల్ గా 10 10 నిమిషాల్లో వడల్ని ప్రిపేర్ చేసుకోవొచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి చిన్న పిల్లలు ఉన్నారు అనుకునేటైతే పచ్చి మిరపకాయలు మనము చిన్నగా కట్ చేసి వేసాం కదా ఆ పచ్చి మిరపకాయల బదులు కొద్దిగా కారపొడి వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే నాలుగు వడల్ని ప్రిపేర్ చేసుకున్నానండి ఈ నాలుగు వడలు ఫ్రై చేసుకునే లోపు మరొక నాలుగు వడల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ ని వేసుకున్నానండి ఆయిల్ మరి ఎక్కువ అవసరం లేదు వడ అనేది సగానికి మునిగితే సరిపోతుంది మరి మొత్తం మునగాల్సిన అవసరం లేదు ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకున్నాయండి ఆయిలే తెలియదు ఈ విధంగా ఒక్కొక్కటిగా వడ వేయేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ను మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లో నుంచి హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఈ వడల్ని ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా వడలు అనేది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వడల్ని పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది మిగతా మొత్తం వడల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత మంచి కలర్ లో ఫ్రై అయిపోయాయి వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు పై నుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ వడల్ని ఇలా తీసేసుకుంటున్నాను మొత్తం వడల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ రోజు బంగాళదుంపలతో ఈ విధంగా కరకరలాడే టేస్టీగా ఉండే కారపోసుని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము బంగాళదుంపలతో చేసే కారపోసును ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి మీడియం సైజువి బాగా మెత్తగా ఉడికించేసుకొని పైన పొట్టు తీసేశానండి ఈ విధంగా మ్యాషర్ తో మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలండి ఇక్కడే గాని ఉండల్లాగా ఉండకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా మ్యాషర్ ఉంటే మ్యాషర్ తో అయినా చేసుకోవచ్చు లేకుంటే మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగానే చేసుకోవచ్చు
మనము సన్నకార పౌసు లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బంగాళ దుంపలను బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఇక్కడే గాని ఉండలు లేకుండా గట్టిగా లేకుండా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ ని కొల్చుకుంటున్నాము ఈ పేస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనము పిండిని వేసుకోవొచ్చండి కొలత కరెక్ట్ గా ఉంటుందని ఈ విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా ఒక కప్పు బంగాళ దుంపల పేస్ట్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు శనగపిండిని కూడా జల్లించి వేసుకుంటున్నాను వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలండి జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయండి ఇలా ఉండల్లాగా ఉన్న చేతితో ప్రెస్ చేసుకున్నామంటి పిండి మృదువుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పొడి బియ్యపిండి కూడా వేసుకొని జల్లించుకుంటున్నాను 1 కప్పు బంగాళ దుంపల పేస్ట్ కి 1 కప్పు శనగపిండి 1/2 కప్పు బియ్యపిండి వేసుకున్నాను రుచికి సరిపడా salt వేసాను 1 టీస్పూన్ కారపొడి 1/2 టీస్పూన్ గరం మసాలా 1/2 టీస్పూన్ పసుపు వేసుకున్నాను 2 టీస్పూన్ల వేడివేడిగా ఉన్న ఆయిల్ ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అన్ని కూడా కలిసేటట్టుగా ఇందులో ఇప్పుడే మనము వాటర్ వేసుకోకూడదండి బంగాళ దుంపల పేస్ట్ వేసుకొని ఉన్నాం కదా ఆ పేస్ట్ తోనే ఈ పిండిని బాగా కలుపుకోవాలి ముందుగా ఒకవేళ పిండి అనేది మరి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ చిలకరించొచ్చండి ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఇప్పుడు 1 టీస్పూన్ ఆయిల్ ని చేతికి రాసేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టించాలి ఈ విధంగా పిండి మొత్తానికి పట్టించడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇంకా మనకు చేతికి కూడా అంటుకోకుండా ఉంటుందండి నేనైతే ఇప్పుడు ఇందులో కొద్దిగా కూడా వాటర్ వేసుకోలేదండి మొత్తం కూడా బంగాళ దుంపల పేస్ట్ తోనే కలిపేసుకున్నాను ఈ పిండిని ఈ కొలతలతో వేసుకున్నామంటే కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు ఒక ముర్కులు గొట్టం తీయేసుకొని చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ ని ఇందులో వేసేసుకుంటున్నాను తర్వాత లోపల ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలి పిండి అనేది ఈజీగా కిందకి దిగుతుందండి ఇక్కడే గాని అంటుకోకుండా ఇప్పుడు బంగాళ దుంపలతో కలిపి పెట్టుకున్న పిండిని 1/3 వంతు నింపుకోవాలండి ముర్కులు గొట్టంలో మరి నిండుకు నింపుకోకుండా 1/3 వంతు నింపేసుకొని మూత టైట్ గా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసి రెడీగా పెట్టుకోవాలండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు పిండి ఈజీగా దిగుతుందా లేదా అనేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేయండి ఆయిల్ వేడిన తర్వాత ఈ విధంగా కారపూసను పిండేసుకోవాలండి కడాయి మరి చిన్న తీసుకోకూడదండి కడాయి మనము కొద్దిగా లోతుగా ఉన్నది తీసుకోవాలండి ఆయిల్ సగం వరకే ఉండాలి మరి ఎక్కువ ఉండకూడదండి కారపూసని ఈ విధంగా పిండినప్పుడు బాగా పొంగుతూ ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఆయిల్ మరి నిండుకు తీసుకోకూడదు సగానికి మాత్రమే ఉండాలి కడాయికి ఇప్పుడు రెండు వైపులా మనము ఇలా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ కారపూసను మనము హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి అన్ని కారపూసలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రెష్ చేసినప్పుడు బాగా ఆయిల్ పొంగుతూ ఉంటుందండి కాబట్టి కడాయి మనము పెద్దదే తీసుకోవాలి ఆయిల్ సగం వరకే ఉండాలి ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు తిప్పుకోవాలండి హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కారపూస మనకు చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా నురగలు మొత్తం తగ్గిన తర్వాత ఈ కారపూస అనేది ఫ్రై అయిపోయినట్టే అండి ఇప్పుడు అన్ని కూడా ప్లేట్ లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇలాగైనా మనము స్టోర్ చేసుకోవచ్చు లేకుంటే మనము చిన్న చిన్న పీసెస్ గా కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బంగాళ దుంపలతో చేసే కారపూస అనేది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా గుల్లగా వచ్చాయండి చాలా కరకరలాడుతూ ఉంటాయి ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 15 నుంచి 20 రోజుల వరకు ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చండి చాలా క్రంచీ క్రంచీగా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్